हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल वाइज बीइंग। नेनु टू डेस मुंदु लाइव चेयडानिकी प्रयत्न चेसानंडी, बट अदी लाइव अन्नदी चाला सरिगा चेयलेकपोयानु बिकाज आफ् इंटरनेट प्रॉब्लम वल्ल। सो चाला मंदी लाइव लोकी वच्चारु मरी आ योक्क लाइव नी चूडडानिकी, मरी ऐम वेरी सारी। अदी नेनु ऑलरेडी अयिते ओक चिन्न चिन्न वीडियोस चेसी टेस्ट चेसुकुन्नानु, अप्पुडंता कूडा अदी बागे उंदी। काकपोते मेन वीडियो चेसे टैंकी अला अयिंदी, अंदुके अंडी मी टाइम नेनु वेस्ट चेसे అన్నది నేను చాలా బాధపడ్డాను। మరి మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండటానికి కూడా ఇక రికార్డెడ్ వీడియో నేను చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను। మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ చాలా ఉన్నాయి। ఇవన్నీ కూడా లైవ్ లో చూపిస్తే ఆ డిఫరెన్స్ అది వేరుగా ఉంటుంది కదా రికార్డెడ్ వీడియో చూడటం కంటే। అందుకోసం మీకు చూపించి అండ్ ఇంకా కూడా ఒక ఇంట్రెస్ట్ గా మీరు ఫీల్ అవుతారు అండ్ ఇంకా కావాలన్న వాళ్ళు తీసుకొని మీ గార్డెన్ ని కూడా ఒక క్రియేటివ్ గార్డెన్ గా చేసుకుంటారు। డిఫరెంట్ వెరైటీస్ అన్నది కలెక్షన్ అన్నది కావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం అయితే చేశాను। ఇక 2 ఇయర్స్ లో మాత్రమే నేను ఎప్పుడూ లైవ్ చేయలేదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంటుంది అని। కాకపోతే ఇప్పుడు కొంచెం కంపేర్ టు అప్పుడు కంటే కొంచెం బెటర్ గా ఉండటంతో, కొంచెం ఒక చిన్న వీడియో శాంపిల్ వీడియోస్ కూడా బాగుండటంతో చేశాను। మరి అది అలా అయిపోయిందండి, మరి అందుకోసమే మరి ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। మరి మరి ఇక్కడ ఉన్నటువంటి సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా టమాటో ఇటువైపు అన్నీ కూడా చాలా వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి। అందులో బెండ బీరా గోంగూర ఇలా డిఫరెంట్ అన్నీ కూడా అనేక రకాలు ఉన్నాయి। ఒక్కొక్క కూరగాయలోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి। మరి అవన్నీ చూడబోయే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, అలాగే లైక్ చేయటం అయితే మర్చిపోకండి। మరి ముందు ముందు కూడా నా ఛానల్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ వల్ల, అలాగే మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి। థ్యాంక్ యూ। లాస్ట్ టైం అయితే నేను ఇక టమోటా పైన ఆల్రెడీ చేశానండి సీడ్స్, 82 వెరైటీస్ ఏమో చేశాను। మరి ఆ టైంలో ఏంటంటే ఆ సీడ్ని మనం రేర్ సీడ్స్ కదండి, అవన్నీ టమోటాల్లో మనకు రెగ్యులర్గా దొరికేవి కాకుండా వాటిని ఎలా కూడా మనం నాటుకోవాలి అని చెప్పి కూడా ఒక సపరేట్ వీడియో ఉంది। అంటే దాన్ని చాలా కేర్ఫుల్గా మనము గ్రో చేయాలి అనేసి, ఆ నారు అన్నది ఎలాగ చేయాలి అని, మరి అది మిస్ కాకుండా మీరు చూడండి। నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను। మరి ఈ వీడియో తర్వాత మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే 132 ఉన్నాయండి చెప్తున్నారు, ఇందులో కొన్ని అందుబాటులో ఉన్నవన్నీ నేను చూపిస్తాను, ఇంకా కొన్ని అయితే అన్న డెవలప్ అంటే మదర్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని డెవలప్ చేయాల్సిన కూడా ఉన్నాయి, అన్నీ కలిపి 132। అలాగే అన్ని సీడ్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నవేవో చూపిస్తాను, ఇంకా మదర్ సీడ్స్ డెవలప్ చేయాల్సినవి కూడా ఉన్నాయి, అలాగే అన్నీ కలిపి అన్నది నెంబర్ అన్ని 600 ఉన్నాయండి దాదాపు అంటున్నారు। మరి ఈ యొక్క వీడియో అన్నది మనం స్టార్ట్ చేసేద్దాం। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వైట్ చెర్రీ టమోటో అని ఒకటి ఉంది అండ్ ఇంకా గ్రీన్ గ్రేప్ టమోటో అని ఉంది। సో వీటికి సంబంధించి ఏంటంటే నేను స్పెషల్ వీడియో అయితే ఉందండి, ఫుల్ వీడియో అంటే ప్లాంటే నాటి ఆ ప్లాంట్లో వచ్చినటువంటి కాపు ఎలా ఉంది అన్న దానిపైన చేసాము। మరి అది మనం ఇంకొక నెక్స్ట్ వెరైటీస్ ఆఫ్ టమోటాస్ అన్నది ఇవి పంటని చూస్తాము, ఇది వచ్చి జస్ట్ సీడ్స్ కదా మనకు ప్యాక్లో ఉన్నవి ఏంటి అన్నది చూస్తున్నాము అండ్ ఇక్కడ చూడండి బ్లాక్ బెర్రీ టమోటో సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్స్ అయితే మీరే చదువుకోండి, ఇవన్నీ చదవాలంటే నాకు కూడా కష్టమే। ఇక్కడ ఇంకా ఒకటి ఉంది, ఇంకా లోపలికంతా ఉన్నాయండి సీడ్స్ టమోటాలు। సో కనుక జస్ట్ నేను మీకు ఇలా చూపిస్తూ వచ్చేస్తాను, ఇన్ని టమోటాలు అన్నది చదివితే కష్టము। సో ఇదండి మనకు బాగా తెలిసిన ఫేమస్ మదనపల్లి టమోటో। సో ఇక్కడ చూసారు, ఇక్కడ ఇంకా నిమ్మనపల్లి టమోటో, ఇది కూడా మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించింది। సో ఇవన్నీ బ్లాక్ ఐసికల్ టమోటో అంట, ఇంకా ఇక్కడ వెరైటీస్ అయితే ఉన్నాయి చూసాము, ఇక్కడ ఏదో ఒకటి ఉంది బాలాసు చూసారా, ఆరెంజ్ ఐస్కల్ టమోటో అంటున్నారు, ఇది అదే ఇది అదే చాక్లెట్ పియర్ టమోటో, సో ఇవన్నీ అయితే ఒకటి
డెబ్బీస్ టమాటో అంట, అండ్ ఇక్కడ ఒక వెరైటీ ఉంది క్రీమ్ సౌస్ ఆగే టమాటో అంట ఇవి. సో ఇవన్నీ కూడా అన్న నాటేశారండి, నాటి సీడ్ అనేది డెవలప్ చేసి వచ్చినవి. వందల కొద్ది సీడ్స్ అయితే కొనుక్కోరు కదా ఆయన కూడా, కనుక ఇవన్నీ కూడా డెవలప్ చేసినవి. పింక్ బ్రాండ్ వైన్ అనుకుంటే, ఐ థింక్ ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతాము. సో చూడండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మోర్టిగేజ్ లిఫ్టర్ టమాటో, ఐ థింక్ ఇది 600 grams వస్తుంది అనుకుంటాను. చూసారా సీడ్స్ కూడా 30-30 సీడ్స్ అండి, మనం పర్చేస్ చేయాలనుకుంటే కొనుక్కోవచ్చు. సిస్సిలీ ఇదేదో బాగుంది టమాటో, అది లోపల ఉండిపోయింది. సీతాఫల టమాటో సీతాఫలం లాగా వస్తుంది, వెడ్డింగ్ టమాటో అంట, రోమన్స్ టమాటో అంట ఇది. సో ఇక్కడ చూడండి వైట్ స్నోబాల్ టమాటో, తెల్ల పెద్ద టమాటో, వైట్ బ్యూటీ అంట, ఫోర్క్ చాంప్ టమాటో. సో ఇంద్రధనస్సు టమాటో చూసారండి, ఇది రెయిన్బో బిగ్ రెయిన్బో టమాటో అంట, అంటే అన్ని కలర్స్ అనేది అందులో ఉంటాయి. సీతాఫల టమాటో ఇక్కడ చూసాం ఇందాక, చూడండి యాపిల్ లాగా ఉంది, సూర్యకిరణ టమాటో అంట. సో ఇక్కడ ఉంది టమాటాలు రెండు కూడా ఒకటే, ఇది ఇందాక చూసాము. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది, బెర్క్లీ టై డ్రైపింగ్ టమాటో అంట ఇది. ఇక్కడ ఒకటి ఉంది గజపతి రోజ్ పెద్ద టమాటో అంట. సో ఇక్కడంతా కూడా ఉన్నాయండి, వేరేది లూసిడ్ జమ్ టమాటో అంట, ఆకుపచ్చ పెద్ద టమాటో. ఇది చూడండి గ్రీన్గానే ఉంటుంది పండినా కూడా. సో ఇది ఒక వెరైటీ, ఇది కూడా అదే. సో ఇవి చూసారు కదండి, ఇవన్నీ కూడా టమాటో వెరైటీస్. ఇంకా ఇక్కడ చూడొచ్చండి చెర్రీ టమాటాస్, ఇవి లాస్ట్ టైం వీడియోలో క్లియర్గా నేను చెప్పానండి, మళ్ళీ సేమ్ కంటెంట్ చెప్పడం ఎందుకు అని. అంటే టమోటాల్లో మనకు షేప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ బల్బు లాగున్నాయి అండ్ రౌండ్ టమోటాలు, అండ్ ఇంకా కూడా వన్ ఫుల్ హ్యాండ్ పెద్ద చేతికి సరిపడేవి అలా ఉన్నాయి. అండ్ ఇంకా షేప్స్ కాకుండా సైజెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, అండ్ ఇంకా కలర్స్ అయితే రంగురంగులు అన్ని రంగులు ఉంటాయి, అదే ఇంతకుముందు క్లియర్గా చెప్పాము. సో ఇవన్నీ చూస్తే చెర్రీస్లో వెరైటీస్. సో ఇక్కడ చూసి మీరు నేమ్ నోట్ చేసుకొని కూడా అబ్బాయి చూడండి ఫుల్ కాసేసాయి, అడిగి తెప్పించుకొని మీరు నాటుకోవచ్చు. ఇవన్నీ బల్బు షేప్లో ఉంటాయి, ఇవి రౌండ్ షేప్లో ఉన్నాయి. కలర్స్ చూడండి, యెల్లో కలరు, ఇంకా చాక్లెట్ కలరు, బ్లాక్ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ అలా అండి. ఇది జనరల్గా మా ఇంటి దగ్గర అంతా ఉంటుంది, ఊర్లో అందరు దగ్గర ఉంటుంది. ఇది చూడండి బ్లూ గోల్డ్ బెర్రీ అంట, చూడండి అలా జస్ట్ జడ కుచ్చుల్లాగా ఉన్నట్లుంది, ఇది ఇందాక మనం చూసాం అది. ఇవన్నీ కూడా వెరైటీస్లో చెర్రీస్లో ఇవన్నీ కూడా చెర్రీస్కి సంబంధించిన వెరైటీస్. చూసారా ఈ షేప్స్ మీరు గమనించారా, ఇది వేరే షేపు, ఇది వేరే షేపు, ఇది చూసారా జస్ట్ ఓవెల్ లాగా ఉంది, ఇవేమో రౌండ్వి చిన్న చిన్నవి, ఇదైతే బల్బు లాగా ఉంటున్నది ఈ వెరైటీ. సో ఇలాగా అండి మీరు గమనించవచ్చు వెరైటీస్, చాలా గ్రేట్ కదండి ఇవన్నీ. మరి టమాటాలు అయితే మనం చూసాం కదండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకా కూడా చక్కగా రెడీ చేసి ఉంచారు వేరే వేరే వెజిటబుల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి. సో ఇలాగా ఇది గుత్తి బీరా అండి, అండ్ ఇక్కడ చూసినట్లయితే చిక్కుళ్ళు, అంటే ఒక వెరైటీని కొన్ని అంటే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అన్నది చేసి వాళ్ళకి కౌంట్ ఉండాలి కదా, అందుకోసం చేసుకున్నారు. ఇది ఇంకొక వెరైటీ చిక్కుళ్ళు. ఇక్కడ చూడండి ఫ్లవ్ బీన్స్ అండి, ఫ్లవ్ బీన్స్ ఉంది ఇందులో, అండ్ ఇక్కడ ఏదో మైసూర్ నేతి బీరా ఉంది, అండ్ ఇక్కడ చూసారు ఇక్కడ ఉంది ప్యాక్. సో ఇక్కడ రాడిష్ అండి, రంగు రంగుల రాడిష్ మనం ఇంతకుముందు చూసాము,
రంగురంగుల రాడిష్ అనేది మనం మిద తోటల్లో నాటుకోవచ్చు అని. సో అవన్నీ కవర్లో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే టమోటా అండి, ఇక్కడ ఉంది కదా బ్లూ గోల్డ్ బెర్రీ టమోటో, ఇలా ఇవొక టూ టైప్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా టమోటాలు మీరు చూడవచ్చు, ఇలా ప్యాకెట్స్ రెడీ చేసుకున్నారు. టమోటాలు చూసాం కదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అదర్ వెజిటబుల్ సీడ్స్ అన్నది మనం ప్యాకెట్స్ ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యారెట్ అండి, గిఫ్ క్యారెట్ అట. అండ్ ఇక్కడ వచ్చి నల్ల నెబ్బుల, బ్లాక్ నెబుల క్యారెట్. ఇది చూసారా లూనార్ వైట్ క్యారెట్ అంటండి. నేను ప్రసాద్ దీన్ని చూసి ముల్లంగి అని అనుకొని తీసుకెళ్ళి నాటాలి అనుకుంటాను. చూస్తే అది క్యారెట్. ఇంకా ఇక్కడ చిక్కుళ్ళు విషయంలో చూసినట్లయితే చూసారా పర్పుల్ పొడవు కారం అని, ఇది ఆల్రెడీ కూడా వీడియో ఉంది, ఇంకా అప్లోడ్ చేయలేదు ఫుల్ వీడియో. సో ఇక్కడ చూసారండి, ఇలాగ మీరు చూసుకుంటూ వచ్చేసేయండి. నేనైతే అన్ని నేమ్స్ చదవటం బదులు మీకు ఐడియా ఉంటుంది నేమ్ చూస్తే. సో ఇక్కడ చూసారు ఇది వేరే సీడ్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీకు నేమ్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, మీరే చదువుకోవచ్చు. ఇక్కడ మనం అనుకుంటాము కదండి ఏముంది అనేసి, అన్నీ ఒక వెరైటీయే కదా అని. ఇక్కడ మిర్చి ఉందండి, మిర్చి చూసినట్లయితే చాలా రకాలు ఉన్నాయి. ఇలాగ అన్నీ కూడా అన్న పెట్టుకున్నారు నెంబర్ వేసి వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అని. ఇంకా కూడా ఇవి మనకు కనిపిస్తున్నవి అంటే అవైలబుల్గా ఉన్నవండి. ఇంకా కూడా మనకు చూసారా వెరైటీస్ వేరు వేరుగా ఉన్నాయి, ఇది వేరు ఇది వేరు. ఇంకా కూడా డెవలప్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. చూసారా చిట్టు చిట్టు కారం ఎక్కువ ఉంటాయండో, గోల్కొండ మిరపకాయ అంటాం కదా, అంటే అది చిన్నగా ఉంటుంది కానీ ఘాటు ఎక్కువ దానికి అన్న సామెత చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వేరే వేరే వెరైటీస్ చూసారా. ఇలా ఇది వచ్చి మిరప చిల్లీ అండి, ఇవన్నీ కూడా నాటు రకాలే. ఈ మిరప అన్నవి ఎక్కువ ఒరిస్సా నుంచి తీసుకొచ్చినవి. సో ముఖ్యంగా ఏంటంటే పైకి అంటే సూర్యముఖి అని వీటికి పేరండి. ఇవి చాలా ఫేమస్ అండ్ హెల్త్ కాన్సెప్ట్లో కూడా ఇవి తినటం మంచిది అంటారు. ఎందుకంటే సూర్యుని చూస్తాయి కనుక ఎక్కువ దానికి కొన్ని ఏదో స్పెషల్ విటమిన్స్ అన్నది అందులో లభిస్తాయి అని. సో ఇది పైకి కాస్తుంది, మామూలుగా కిందకి కాస్తాయి కదా ఆ మిరపకాయలు, అలా కాకుండా. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దుంపలు బీట్రూట్లు అండి, ఇది అయితే ముల్లంగి, ఇవన్నీ కూడా రాడిష్. ఇది మనం లాస్ట్ టైం వీడియో చేసాము, స్పెషల్ వీడియో ఉంది మీరు చూడొచ్చు, అంటే పంట పండించాక ఎలా వస్తాయి అని. సైజ్ కూడా బాగా వచ్చాయండి మనం చేసుకోగలిగితే. సో రెడ్ ప్లమ్ ఇది, సో ఇక్కడ ఉంది ఒకటి, ఇది క్యారెట్ అట. క్యారెట్ ఇంకా వంకాయలు అండి, చూస్తే వంకాయ. మనందరికీ వంకాయలు అంటే చాలా ఇష్టం కదా, నేనైతే ఎక్కువ వంకాయలు ఉంటాయి. కానీ ఇప్పుడు చిన్న బాబు ఉండటం వల్ల ఇంట్లో ఏం మొక్కలు అయితే లేదండి, తీసేసాము. వెజిటబుల్స్ కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సినవి కదా ఎక్కువగా, అందుకోసము. క్లౌ బీన్స్, ఇక్కడ ఒక వంకాయ, ఇది వేరు ఇది వేరు. చూసారు చూడటానికి షేప్ ఒకటి ఉంది కానీ పేరు వేరు, కలర్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇవి వంకాయలు చూసారా, అనుపురం వంకాయట. ఇంకా ఇవి ఆకుకూరలు అండి, చూసారా పచ్చదంటు తోటకూర. ఇదైతే ఇంతగా ఉంటుందండి,
దంటు దాని యొక్క కాండం అంతా. సో ఇది ఒకటి ఎర్రదంటు. సో ఇది ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర ఈ రెండైతే పర్టికులర్ వీడియో అయితే మనం చేసాము. ఇవన్నీ ఇది కూడా చేసాము అనుకుంటాను. లేదులేండి ఇది చేయలేదు. ఇది కొయ్య స్పినాచ్. సో ఇది బచ్చలండి, బచ్చల్లో రెండు రకాలు. అండ్ ఇక్కడ చూసారు కొత్తిమీర ఇవంతా కూడా ఇంకా ఆకుకూరల కింద వస్తాయి కదా. ధనియాలు, నాటు ధనియము, చెట్టు ధనియాలు అలా రెండు రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది చక్రవర్తి ఆకు అంటారండి. చెట్టు పెద్దది అవుతుంది, బాగా కలిసి వస్తుంది. ఒకటి ఉన్నా కూడా మనకు కూరకి నాటుకోవచ్చు. ఇది పాలాకు, పాలాకు ఇవచ్చి ఆకుకూరల్లో ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చండి. సిర్రాకు పచ్చ ఆకుకూర. సో ధనియాలు ఉంది, ఇంకా ఇక్కడంతా కూడా ఉన్నాయి రకరకాలవి. ఇంకా గోంగూర, గోంగూరల్లో 6 రకాలు ఉన్నాయండి. సో ఇక్కడ 6 కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంది. ఈ రకాలు గోంగూర, ఇది రాయలసీమ గోంగూర, చాలా ఫేమస్ అండి. బాగుంటుంది ఆకు అన్నది. ఇది పెద్ద పెద్ద కాయలు సోరల్ డ్రింక్ చేసుకుంటారు, తాగొచ్చు అది. అండ్ ఇవైతే మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చేశాను, చూసారు. ఇవి ఆకుకూరలు. ఇంకా ఇక్కడ సొరకాయలు విషయానికి వస్తే ఇక్కడ చూసారు చాలా ఉన్నాయి. సొరకాయలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో మీరు సొరకాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఏదన్నది సో ఇది ఒక రకంది, స్నేక్ లాగా ఉంది, సర్పెంట్ దాని పేరే. సో ఇలా అండి. అండ్ ఇంకా బెండలు చూసినట్లయితే మనం బెండల్లో చాలా రకాలు ఉన్నాయి. సో బెండలు అయితే స్పెషల్ వీడియోనే ఉందండి, పైన నేను ఐకార్డ్స్లో ఇస్తాను, మీరు చూడండి. అంటే అవన్నీ పంటగా నేను ఎలా చేసుకుంటే ఎలా వచ్చాయి, కాయ సైజు, షేపు, కలర్ అన్నీ కూడా అందులో మీరు గమనించవచ్చు. ఓకేనా? ఇదంతా కూడా బెండలు. ఈ రెడ్ బెండ అంటారు కదా, చాలా ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకేనా? ఇవన్నీ బెండలు. ఇక మనందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేసినటువంటి కార్న్ అండి. రీసెంట్గా కార్న్ వీడియో చేశాను కదా. సో అసలు అందరూ కూడా బంధువులు ఫ్రెండ్స్ అందరూ అడుగుతామే అవి అసలు నిజమా అని. ఇక్కడ చూసారా వాటి సీడ్స్ అండి, ఎండిన తర్వాత ఇలా ఉంటాయి సీడ్స్. ఇక్కడ కూడా ఉన్నాయి బయట కూడా. ఇవి కార్న్, స్ట్రాబెర్రీ పాప్కార్న్ సీడ్స్ మనం వీడియోలో కూడా చూసాము. సో ఇది చూసారా, ఇది బాగుంటుంది చూడటానికి. సో అది అండి, చూసారు కదా ఈ యొక్క సీడ్స్ అన్నది ఎన్ని రకాల కలెక్షన్ అన్నది ఉన్నాయి. అన్నీ కూడా దేశీ రకమే, ఏది కూడా నాటుదైతే కాదు. సో ఆ విషయం నేను చాలాసార్లు వీడియోస్ చేసే ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మరి చూసారు కదండి, ఇన్ని ఉండటం వల్ల డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వలేదు. ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను కొన్ని రాస్తే ఇంకొన్ని రాయలేను కదా, మరి అవి అవే ఉన్నాయని అనుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మిస్కమ్యూనికేట్ మిస్కమ్యూనికేట్ అవుతుంది కదా, అందుకోసమని నేను అలా డిస్క్రిప్షన్లో అయితే పెట్టట్లేదు. అండ్ ఫోన్ కూడా చేసి చెప్పండి ఏమున్నాయి రకాలు అంటున్నారు. నిజమే మీరు అడగటంలో తప్పలేదు, బట్ రకాల్లో చాలా ఉన్నాయి. అంటే మనం అనుకోవచ్చు ఏముంది ఏదైనా ఒక వెజిటబులే కదా ఏ తింటే ఏముంది అని. కాదండి, కలర్ని బేస్ చేసుకొని మన హెల్త్కి అన్నది వేరు వేరు ఆరోగ్యాన్ని అన్నది మనకు అందిస్తాయి.
అంటే ఎల్లో కలర్ ఒక ఆరోగ్యానికి, ఒక బాడీలో ఉన్న ఒక అవయవానికి హెల్ప్ చేస్తుంది. ఆరెంజ్ కలర్ హార్ట్కి కావచ్చు, కళ్ళకు కావచ్చు, అలాగ ఉపయోగపడుతుంది. గ్రీన్ కలర్ వేరే ఒక ఆర్గాన్కి, అండ్ ఇలాగా అండి రెడ్ కలర్ వేరే దానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ని అరికట్టడానికి ఆ కలర్ ఆ యొక్క వెజిటబుల్స్ అన్నది చాలా దోహదపడతాయి. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రంగులు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు హెల్త్కి అవి మంచి చేస్తాయి. కాబట్టి అన్ని రకాలన్నది మనము కలెక్ట్ చేయటము, అది అమ్మకానికి అన్న అందుబాటులో తేవటం అన్నది చేస్తున్నారు. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మనము ఏముంది లేదో ఒక రకం ఇవ్వండి అన్నట్లు కాకుండా, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అంటే అన్ని రెయిన్బో కలర్స్ కలిసి మన మీల్ అన్నది ఉండేట్టు చూసుకోవటానికి అవసరమయ్యే వెజిటబుల్ సీడ్స్ ఏదన్నా కూడా, రంగులు కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ఇన్ని రకాల వందల సీడ్స్ అనేది చేయటం ఎంత ఈజీ కాదన్నది మీరు గమనించాలి. అండ్ సీడ్స్ చేసిన తర్వాత దానికి ప్యాకింగ్ అంతా కూడా వర్క్ ఉంటుంది, ఇంకా స్టిక్కరింగ్ అంతా కూడా. ఇంకా ఏమంటే, ఇది అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడానికి మనకు వ్యాస్ట్ ల్యాండ్ అన్నది కావాలండి. యాక్చువల్లీ అన్న వాళ్ళు ల్యాండ్ కావాలి కదా, కాబట్టి అదేంటంటే వేరే వాళ్ళది కౌలుకు తీసుకొని అందులో ఈ యొక్క సీడ్స్ అన్నది పండిస్తున్నారు. ఇంకా దాని కొరకు లేబర్ అంతా ఖర్చు ఉంటుంది, అండ్ ఇంకా కూడా ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవాలి కదా, ఆ టైము అంతా కూడా. సో ఇవంతా కూడా మీరు గమనించినట్లయితే పెద్ద ఎత్తున అదేదో మనము కొన్ని చేసి పక్కన వాళ్ళకి అయితే ఇవ్వచ్చు. ఇది చాలా పెద్ద ఎత్తున తను చేస్తున్నారు, తన ఉద్దేశము అందరి కూడా దేశంలో ప్రతి ఒక్కళ్ళు దేశీ విత్తనానికి అలవాటు పడాలి అన్న ఉద్దేశంతో. కాబట్టి దయచేసి ప్రైజ్ విషయం కూడా చాలామంది అడుగుతుంటారు, అవునండి గమనించాలి. మరి ఈ విధంగా తను ఇన్వెస్ట్ అన్నది చేస్తున్నారు, సొంత నేల కూడా కాదు, అంతగా చేస్తున్నప్పుడు ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి కదా. అండ్ ఒక ప్యాక్ అనేది తీసుకుంటే మళ్ళీ మీరు సీడ్ అనేది మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు. మళ్ళీ నన్ను మీరు అడగని అవసరం లేదు అని ఎప్పుడు అదే చెప్తుంటారు చాలా వీడియోస్లో. మరి అదే కదండి, ఒకసారి మనం కొనుక్కున్నట్లయితే ఒక ప్యాకెట్ తీసుకుని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు ఆలోచించి బార్గెన్ అన్నది కూడా ఏమీ లేకుండా రీజనబుల్ ప్రైసే అండి. సో ఇన్ని సంవత్సరాలుగా ఒకటే స్టాండర్డ్ ప్రైస్ పెట్టారు, మరి అన్నతో మాట్లాడి మీకు ఇష్టం వచ్చిన వెరైటీ అన్నది మీరు కొనుక్కొని మీ యొక్క గార్డెన్ని క్రియేటివ్ గార్డెన్గా చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా కూడా జర్మినేషన్ విషయానికి వస్తే 99.9% గ్యారంటీ అంటున్నారండి. మరి అది నిజమే, నేను కూడా వేసి చూశాను అండ్ చాలామంది కూడా చెప్తున్నారు బయట అంతా కొన్నామండి, అసలు చాలాసార్లు వెళ్ళి షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం కానీ అవి రానే రావు, చాలా డిసప్పాయింట్ అవుతాము అని. మరి గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ యొక్క సమస్య లేకుండా ఉంటుందండి, అప్పుడు ఇంట్రెస్ట్ కూడా మనకి ఇంకా కూడా పెరుగుతుంది. సో అలాగ చనిపోయాయి సరిగా రాలేదు అంటే అప్పుడు బాధేస్తుంది కదా. అలా కాకుండా ట్రస్ట్ వర్తి అని చెప్పచ్చు. మరి అవునండి, మీకు ట్రస్ట్ వర్తిగా ఉన్న విషయాలే నేను మీ వరదకు తీసుకొస్తాను. నేను దగ్గరగా చూసి నేను అనుభవపూర్వకంగా ఫీల్ అయినవి ఏవైనా కూడా కావచ్చు. అందులో ఒకటి గోవనం ట్రస్ట్ వాళ్ళవి, అది ఆవు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, కౌ బేస్డ్ ప్రోడక్ట్స్తో చేసినటువంటివి, అవన్నీ కూడా మంచివి అని నేను అందుకని చెప్పడం జరిగింది. ఇంకా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావచ్చు, చాలా నమ్మకం అండి, అందులో ఏం కల్తీ కూడా ఉండదు. కాబట్టి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు గోవనం వాళ్ళవి. సో అలాగా నేను మీకు చూపించాను, ఇంకా మేము కూడా ఈవెన్ రీసెంట్గా కూడా నేను కూడా పర్చేస్ చేశాను ఆయిల్ అంతా కూడా. సో అలాగే ఏది చెప్పినా కూడా అది వాస్తవంగా మంచి విషయాలే నేను మీ వద్దకు తీసుకొస్తానండి. అండ్ ఇంకా కూడా మన ఊర్లోని ఇక్కడ నవారా రైస్ షుగర్ వాళ్ళకి చాలా మంచిది కదండి, ఇంకా ముందు ముందు అదొక స్పెషల్ వీడియో నేను చేస్తాను, అది కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా టోటలీ ఆర్గానిక్. సో ఇలాంటివన్నీ నేను ఆరోగ్యానికి సపోర్ట్ చేసేటివి ఎప్పుడు కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇదే కాదండి, నేను ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా ట్రస్ట్ వర్తి అయి ఉంటుంది. అది ఫస్ట్ నేను చూసి దగ్గరగా నాకు తెలుసుకుని అది గ్యారంటీగా అది వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి అవి చేస్తున్నారు, అందులో రిజల్ట్ ఉంది అని అంటేనే నేను మీ వద్దకు తీసుకొస్తాను ఏ ఇన్ఫర్మేషన్ అయినా. ఆ విషయం చాలా మంది చెప్పారు, అవును మేడం మీరు చెప్పేవి చాలా చూస్తాము, అవి ఎంతో కూడా మనిషికి ఉపయోగం అయ్యేవి. అండ్ ఇంకా కూడా మేము వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు అవి నిజంగానే వాటిలో రిజల్ట్ కూడా మేము చూస్తున్నాము అని. మరి అవునండి, ఇవే కాదు ఇంకా ముందు ముందు కూడా
చాలా ఉన్నాయి ఆలోచనలు. చాలామంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు కదా, అటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంతో కూడా నేను మాట్లాడుతున్నాను. మాట్లాడి అలాంటివి కూడా మీ ముందుకు తీసుకొచ్చి తెలియజేస్తే మీరు కావాలనుకుంటే ఫాలో అయ్యి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అన్న ఉద్దేశంతో అవునండి. ఇలాగే నేను ఇంకా ముందు ముందు ఎన్నో మంచి ఉపయోగకరమైన వీడియోస్ నేను చేస్తాను. అందుకోసమే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. ఆ లైక్ నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే కామెంట్ కూడా చేసి మీకు గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ వారికి కూడా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.